మాజీ మంత్రి కేటీఆర్ మంత్రి పొన్నం ప్రభాకర్ మధ్య మాటల యుద్ధం జరిగింది. సీఎం రేవంత్ పై కేటీఆర్ ఫైర్ అయ్యారు. శాంతి భద్రతలు కంట్రోల్ చేయలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ కు మంత్రి పొన్నం కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. చాతగాని ఒక హోంమంత్రి, చాతగాని ముఖ్యమంత్రి ఈరోజు రాష్ట్రానికి ఉండడం వల్లనే ఈ దౌర్భాగ్యం దాపురించింది. అసలు రేవంత్ రెడ్డి, నేను అడుగుతా ఉన్నా, నువ్వు ముఖ్యమంత్రివేనా? అసలు నీకు అర్హత ఉందా? ఒకవేళ హైదరాబాద్లో నడి వీధిలో ఈ రకమైన గుండాగిరి చేస్తే రేపు జరగకూడదు ఏమైనా జరిగితే ఎవడు బాధ్యుడు? నువ్వా, నీ ప్రభుత్వమా, నీ డీజీపా, ఎవరు తీసుకుంటారని నేను అడుగుతా ఉన్నా. కనీసం హైదరాబాద్లో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసే ముఖం లేదు. కథగాలు చేసేది హోంమంత్రి ఉన్నడో లేడో ఎవడికి తెలియదు, ముఖ్యమంత్రి ఎక్కడున్నాడో ఎవడికి తెలియదు. ఢిల్లీకి ఎక్కే విమానం, దిగే విమానం అన్నట్టు 22 సార్లు ఎక్కడూ దిగుడు తప్ప పీకిందేమీ లేదు. కనీసం హైదరాబాద్లో శాంతి భద్రతలను కంట్రోల్ చేయలేని దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి ఇవాళ ఒక ఎమ్మెల్యే ఇంటి మీదకి మాత్రం గూండాలను పోలీసులు ఎస్కార్టించి పంపిన ఒక దౌర్భాగ్యపు చరిత్రహీన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మిగిలిపోతాడు. ఇక్కడ ఇంటికాడికే స్వేచ్ఛ ఏం శాంతి భద్రత అధ్యయనయా, మానభంగాలైనయా, ఏం జరిగినా వట్టిగా శాంతి భద్రత రోడ్డు ఎక్కి ఉరుతా ఉన్నారు. ఏం జరిగింది, ఎలా ఏం జరుగుతుంది? అరే మేము ఎలా మళ్ళీ చెప్తాను, ఇది తెలంగాణ పోలీసు ఆనాటికి ఈనాటికే మారలేదు. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మేమేం పోలీసులు అన్న అవమానపరిచేదంగా మాట్లాడలే. ప్రభుత్వ విధానాన్ని విమర్శించినాం, ప్రభుత్వ చెప్పు చేతల్లో బానిసలు కావద్దని చెప్పినాం. ఇవాళ మేము స్వేచ్ఛగా శాంతి భద్రతలు కాపాడడానికి పోలీసులు ఫ్రెండ్లీ పోలీసు అయినప్పటికీ కూడా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరిపైన ఉక్కుపాదం ఒప్పనం మేము అడుగుతున్నాం. ఇలా ఇప్పుడు కొంత చిల్లరగాళ్ళు మాట్లాడుతుంటే పట్టించుకోవద్దని మా గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నారు కాబట్టి ఎవరు మాట్లాడుతున్నారు అంతే తప్ప వేరే కాదు. ఎవరు నువ్వు ఎవరన్నారు ఇప్పుడు చిల్లర అలా ఎవరన్నారు వాళ్ళు నువ్వు ఇప్పుడు ఎవరెవరు అన్నారు? అరే మేమెందుకు వేరేటోళ్ళు చిల్లర అనాలి? వాళ్ళు ఎవరైతే అంటున్నారో వాళ్ళే. మీకు తెలుసు కదా మీరు ఎవరు ప్రస్తావించారు, మీరు ఎవరిని ప్రస్తావించారు మీరు?